వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ రమణ. పాలకొండ నియోజకవర్గానికి చెందిన వివిధ ఇరిగేషన్ సమస్యలపై పాలకొండ శాసనసభ్యురాలు కళావతి చర్చించారు. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం ఐటిడిఏలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధ్యక్షతన జరిగిన జిల్లా నీటిపారుదల సలహా కమిటీ సమావేశంలో పాలకొండ నియోజకవర్గానికి చెందిన వివిధ ఇరిగేషన్ సమస్యలు, అలాగే జంపరకోట, తోటపల్లి, కొండలోవగెడ్డ, నేరడి వంటి ప్రాజెక్టుల గురించి, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఓపెన్ హెడ్ ఛానల్స్ గురించి, ఖరీఫ్ సీజన్ కు రైతులకు నీరు విడుదల గురించి శాసనసభ్యులు విశ్వాసరాయ కళావతి చర్చించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు వీడికి రాజన్న దొర, పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు, ఎమ్మెల్సీ విక్రాంత్ బాబు మరియు ఇతర జిల్లా ఇరిగేషన్ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. జగన్ స్ఫూర్తిదాయకమైన పాలన దేశానికే ఆదర్శమని స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తిదాయకమైన పాలన దేశానికి ఆదర్శమని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. పొందూరు మండలం కనిమెట్ట గ్రామంలో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్తో పంపించిన పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రతి గడపకు వెళ్లి అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో గడప గడపకు వెళ్లేటప్పుడు కొన్ని సమస్యలు స్పీకర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. అక్కడే ఉన్న అధికారులను పిలిచి సాంకేతిక అడ్డంకులను తొలగించి ఆ పథకాన్ని లబ్ధిదారులకు అందే విధంగా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ, మన రాష్ట్రంలో అమలు పరుస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని ఆయా రాష్ట్ర కమిటీలు వచ్చి మన పథకాలను అధ్యయనం చేస్తున్నాయని ఆయన అన్నారు. 34 సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్న జగన్మోహన్ రెడ్డికి గ్రామాల్లో జనం నీరాజనం పడుతున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కిల్లి నాగేశ్వరరావు, జెడ్పీటీసీ లోలుగు కాంతారావు, మండల టౌన్ పార్టీ అధ్యక్షులు కొంచాడ రమణమూర్తి, గాడు నాగరాజు, వైఎంపీపీ కాకర్ల రాజారావు, స్థానిక నాయకులు కూన అన్నన్నాయుడు, బొడ్డేపల్లి మల్లేశ్వరరావు మరియు ఎంపీడీఓ, తహసీల్దార్, హౌసింగ్ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. మొత్తం 35,500 ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారుల దాడులు. 13 లక్షల విలువైన స్టాక్ నిలిపివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసిన విజిలెన్స్ ఎస్ఐ అశోక్ చక్రవర్తి. జిల్లా విజిలెన్స్ ఎస్పీ వరదరాజులు ఆదేశాల మేరకు జిల్లాలోని ఎరువుల దుకాణాల్లో మూకుమ్మడి తనిఖీలు చేయడం జరుగుతుందని విజిలెన్స్ ఎస్ఐ అశోక్ చక్రవర్తి తెలిపారు. బుధవారం నర్సనపేట ప్రధాన రహదారిలో ఉన్న నాగార్జున సీడ్ ఎరువుల దుకాణంలో నర్సనపేట వ్యవసాయ శాఖ అధికారిని సునీత సమక్షంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానిక దుకాణాల్లో స్టాక్ రిజిస్టర్ సరిగా లేదని వివరించారు. ఈ మేరకు 13,18,000 రూపాయల స్టాక్ యొక్క అమ్మకాలు నిలుపుదల చేస్తూ నోటీసు జారీ చేశామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, విజిలెన్స్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఆదేశాల మేరకు స్టేట్ లో మొత్తం అన్ని యూత్ లో కూడా ఫెర్టిలైజర్ షాప్స్ మరియు స్వీట్ షాప్స్ వాటి మీద ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు నర్సంపేటలో ఈ నాగార్జున సీడ్స్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. ఇంగ్లీష్ ప్రాథమిక స్థాయి నుంచే తప్పనిసరిగా నేర్చుకోవాలని గ్రంథాలయ సంస్థ కార్యదర్శి రాజ్ కుమార్ తెలిపారు. వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా 2వ రోజు బుధవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించారు.
కార్యదర్శి కె కుమార్ రాజా మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఇంగ్లీష్ ని ప్రాథమిక స్థాయి నుంచే నేర్చుకోవాలన్నారు. విద్యార్థి దశ నుంచే ఇంగ్లీష్ భాషలో మాట్లాడడం రాయడం వంటివి చేయాలన్నారు. విద్యార్థులతో జాతీయ నాయకుల పుస్తకాలను చదివించారు. కొంతమంది విద్యార్థులు తమకు తెలిసిన కథలను చెప్పారు. మరికొంతమంది విద్యార్థులు దేశభక్తి గేయాలు పాటల రూపంలో పాడారు. 60 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రేరియన్ జి తిరుమల కుమారి, గ్రంథాలయ సిబ్బంది చిరంజీవులు యోగానంద్, పి ఈశ్వరరావు, టి రాంబాబు, పి రామ్మోహన్, పి భానుమతి, ప్రత్యూష, గణేష్ తదితరులు పాల్గొన్నారు. నర్సనపేట 100 పడకల ఆసుపత్రిని తనిఖీ చేసిన రాష్ట్ర బృంద సభ్యులు ఆరోగ్య కేంద్ర పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన బృందం. నర్సనపేటలోని స్థానిక 100 పడకల ఆసుపత్రి రాష్ట్ర బృందం సభ్యులు బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తనిఖీ బృందం ప్రతినిధి ప్రశాంత్ మాట్లాడుతూ, స్థానిక ఆరోగ్య కేంద్రంలో కాయకల్ప చికిత్సకు సంబంధించి ఆరోగ్య కేంద్రం తీసుకుంటున్న జాగ్రత్తలపై పరిశీలించారు. అన్ని కోణాల్లో ఆసుపత్రిలోని అన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఆరోగ్య కేంద్రం పరిస్థితి సంతృప్తికరంగా ఉందని, అయితే నూతన భవనాల నిర్మాణం చేపడుతున్న సందర్భంగా ఇబ్బందులు ఉన్నట్లుగా గుర్తించామని అన్నారు. ఈ బృందంలో వినోద్తో పాటు క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. విద్యార్థులు ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. విద్యార్థులు ఆశించిన లక్ష్యాలను చేరుకోవాలి. అందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యా విధానంలో సమూల మార్పులు చేసి వివిధ పథకాల ద్వారా విద్యార్థులకు తోడ్పాటు అందిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన పథకాల నిధులు పంపిణీ కార్యక్రమం ఆందాలవలస స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగింది. ఆందాలవలస నియోజకవర్గానికి సంబంధించి 3,620 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 3,39,67,418 రూపాయలను బుధవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి జమ చేశారు. నమూనా చెక్కును స్పీకర్ తమ్మినేని సీతారాం చేతుల మీదుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ, పేద విద్యార్థులు చదువుకోవడానికి అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాల ద్వారా చదువుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తోడ్పాటును అందిస్తున్నారని అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే అక్షరాస్యత శాతంలో మన రాష్ట్రం వెనుకబడి ఉందన్నారు. మహిళల అక్షరాస్యత శాతం చూస్తే మన రాష్ట్రం 27వ స్థానంలో ఉందన్నారు. భారతదేశంలో ఇతర దేశాల కన్నా మన దేశంలో యువత ఎక్కువగా ఉందన్నారు. ప్రతి యువకుడు దేశానికి బాధ్యత కావాలని, భారం కాకూడదని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీ డ్వామా భగాది శాంతిశ్రీ, ఎంపీపీలు కేవీజీ సత్యనారాయణ, కర్నేల దీప, జడ్పీటీసీలు సురవరపు నాగేశ్వరరావు, బెజ్జిపురపు రామారావు, సరుబుజ్జిలి మండల పార్టీ అధ్యక్షులు బెవర మల్లేశ్వరరావు, డీసీసీబీ డైరెక్టర్ బొడ్డేపల్లి నారాయణరావు, పిఎస్సీ అధ్యక్షులు మొదలవలస జానకిరామ్, బొడ్డేపల్లి రమేష్ కుమార్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, 4 మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. There are so many steps that have been taken by the Honorable Chief Minister for the better improvement of the students of this team. One of the reasons is, we think only the first one are deep on the internet. One of the ones are already in the internet. Kali Yodhu, the other one is taking care of. దేశం నిరక్షరాస్యత అంటే విద్యలో చదువుకున్నటువంటి వాళ్ళు లేరంటే ఎంత చదువుకున్నారు? చికిత్సే కదా, మన ఇంట్లో చదువుకునేటువంటి వారు ఉన్నారంటే చికిత్స అవునా కదా? అది పిల్లలు మాకు ఆస్తి తల్లి, మీరు మీకు ఆస్తి విద్యార్థి.
ఎవరు దొంగలంటే దానికి కుదరదు. వాన్ యువర్ ఇంటలెక్చువల్ దట్ ఇంటలెక్చువల్ కరస్థమ చేసిన ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఇచ్చర్ల నియోజకవర్గంలోని రణస్థలం మండలం చిన్న కొవ్వాల గ్రామంలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఇచ్చర్ల నియోజకవర్గ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్ బుధవారం పాల్గొన్నారు. అయితే అక్కడి కొందరు యువకుల కోరిక మేరకు కరస్థమ చేసి ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ అందరినీ అలరించారు. ఎమ్మెల్యే కరస్థమ చేయడం చూసి అక్కడ వారు ఆశ్చర్యానికి లోనయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఇవండి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. తిరిగి మళ్ళీ మరిన్ని విశేషాలతో కలుద్దాం. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.